విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు అభిమానుల ఆదరణలో రక్తదానం చేశారు. ఎన్టీఆర్ హాస్పిటల్లో పేదలకు పండ్లు రొట్టెలు అందించారు. మన నియోజకవర్గం నేను శాసనసభ్యుడి నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనతా యువసేన స్వామికి మరియు గంగాధరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమం చేసిన అధ్యక్షుల నుంచి మన మధ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాయల మురళి గారికి, రామ్మద్ ధని గారికి, దుర్గాడి గారికి, మరి గోపికృష్ణ గారికి, శివుడు శ్రీనివాసరావుకి, సురేందర్ గారికి, మరి గుంటూరు శ్రీనివాస గారికి, మరి గాంధీకి, మరి మా ఎక్స్ ఎంపీడీసీకి, సర్పంచులకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి చేసిన బృందానికి అందరికీ పేరు పేరున, గంటా యువసేన లీడర్స్ అందరికీ పేరు పేరున మరొకసారి మంచి రక్తదాతలకు, మంచి సేవా దృక్పథంతో ఇచ్చేసిన రక్తదాతలకు కూడా నా తరపున, మన నియోజకవర్గ ప్రజానికి తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు గంటా శ్రీనివాస గారు డిసెంబర్ 1 జరిగిన ఆయన 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63లో అడుగుపెడుతున్నారు. ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయన మంచితనం, ఆయన శ్రమ ఫలించి అష్టైశ్వర్యాలు దేవుడు ఎలా కల్పించారు. ఆయుష్ కూడా ఆ వెంకటేశ్వర ఆయన నమ్మకం శ్రీ సాయిబాబా ఆ నూకాంబిక మన ప్రాంతంలో వెళ్ళిపోయిన కొండకొండ తల్లి బ్లెస్సింగ్స్తో ఇంకా 100 ఏళ్ళు బ్రతికి మన నియోజకవర్గానికి. గతంలో నేను శాసనసభ ఉన్నప్పుడు కానీ నేను రాఘవ్ కూడా ఆయన సేవ చేశారు మన నియోజకవర్గం. ఇంకా ఆయన రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మంత్రిగా మళ్ళా మన నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ ఆయన సేవలు అందిస్తారని, ఈరోజు మంచి సేవా బృందంతో పెట్టిన నాయుడి గంగాడికి, మన నాయుడికి మరియు గంగాధరికి, ఈనాటి గంటా యువసేన తరఫున, గంటా గారి అభిమానుల తరఫున మరొక్కసారి వాళ్ళ